అంటే యాక్చువల్లీ ఈ సైనస్ దీనిలో మొత్తం అన్ని ఈ ఈ పార్ట్ అంతా ఫేస్ పార్ట్ అంతా కూడా స్వెల్ అయిపోవడము, విపరీతమైన నొప్పి అనేది ఉండడం ఉంటుంది. ఇంకా వన్స్ హెడ్కి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందంటే మొత్తం అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతుంటాయి. నోస్కి కానీ, ఇయర్కి కానీ, థ్రోట్కి కానీ, సర్క్యులేషన్ అంతా మొత్తం అంతా ఒక ఒక ఫేస్లో ఒక పార్ట్లో చిన్న ప్రాబ్లం వచ్చినా మొత్తం ఫేస్లో ఉన్న అన్ని పార్ట్స్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా దట్ టూ సైనస్ అంటే సివియర్గా ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ అన్నమాట మనకి సైనస్. నెక్స్ట్ థ్రోట్ దగ్గరకు వచ్చేసరికి మెజారిటీ మనకి ఇప్పుడు ఇవాల్యురేట్ అయ్యేది యాసిడ్ రీఫ్లక్స్ ఎక్కువ వస్తుంది, అసిడిటీ ఎక్కువయ్యి ఆ థ్రోట్ బర్న్ అవుతుంది అన్నమాట. హార్ట్ బర్న్, థ్రోట్ ఇదంతా బర్న్ అయ్యి ఇక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అలాగే ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏదన్నా తినలేం, లాలాజలం అనేది ప్రొడ్యూస్ అవ్వదు, డ్రై మౌత్ అయిపోయి స్వాలో చేసుకోవడానికి ప్రాబ్లం వస్తుంది. సో ఇవన్నీ థ్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏదైనా కానీ ఇవి మోస్ట్ కామన్లీ అక్కరింగ్ ప్రాబ్లమ్స్. వీటిని జాగ్రత్తగా చూసుకోకపోతే మొత్తం చాలా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈవెన్ కోల్డ్ అని నేను ఇందాక మాట్లాడింది, అలాగే కాఫ్ కూడా. అవునండి. ఇంకా ఈ కోల్డ్ ఉందంటే కాఫ్ కూడా కొంతమందికి ఇంకా ఇమీడియట్గా అది కూడా వస్తూ ఉంటుంది, విపరీతంగా దగ్గు రావడం. కొంతమంది యాక్చువల్గా మనకి ప్రతి ఇయర్ ఒక 3 times ఫ్లూ, కోల్డ్ కాఫ్ రావడం అనేది మంచిది. సో దట్ ఏంటంటే అప్పుడు ఆ సీజన్కి వచ్చిన బ్యాక్టీరియా, కొత్త వైరస్లు ఏదైతే ఉన్నాయో దానికి బాడీ యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకుంటుంది. సో ఈ సీజనల్ చేంజెస్ ఎప్పుడున్నా సరే అప్పుడు కోల్డ్ ఫ్లూ ఎక్స్పెక్ట్ చేయండి, ఒక 3 days రెస్ట్ తీసుకోవడానికి. అందుకే మనకి మీరు ఎప్పుడు చూసుకున్నా కానీ మనకి ఈ సీజనల్ చేంజెస్ అప్పుడు పండగలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది. సో ఏం చేస్తారు, పండగ ముందు కొంచెం బాగా ఓకే సెలవుల్లో ఉంటారు. రైతు కూడా ఎవరైనా కానీ పనిచేసే వాళ్ళందరూ పని ఆపేసి రిలాక్స్డ్గా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు ఏంటంటే మంగళ స్నానాలు చేయించి ఆ స్పైసెస్ అవన్నీతో పెట్టి మళ్ళీ వాళ్ళంతా ఈ ఆయిల్ నలుగు పెట్టి చేసేవాళ్ళు, తర్వాత ఆముదం వేసేవాళ్ళు కడుపులోకి. సో మోషన్స్ అన్ని ఫ్రీ అయ్యి లోపల ఇప్పుడు పండుగ ఉంది. ఇప్పుడు ఏంటి, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి సూర్యుడు వస్తాడు, అంటే ఎర్త్ టిల్ట్ అవుతుంది. సో ఆ వింటర్ ఆ కోల్డ్ ఆ ఫేజ్ నుంచి వేరు చేంజింగ్ న్యూ ఫేజ్. సో ఇప్పుడు దాకా ఉన్న మెటబాలిజం వేరు, ఇప్పుడు నుంచి ఉండబోయే మెటబాలిజం వేరేగా ఉంటుంది. ఇప్పుడు యాక్టివిటీ పెరగాలి, సో దానికి బాడీ అడ్జస్ట్ అవ్వాలి. దానికి అడ్జస్ట్ అవ్వడానికి మనకి ఆ పిండి వంటలు కానీ లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్, డిఫరెంట్ డైట్ ఉండేది. అవును, అంటే మన పూర్వీకులంతా ఇదేదో పండుగల టైంలోనే అలా పెట్టారు. అలాగే మన దీపావళి టైంలో ఎక్కువ వస్తాయి కోల్డ్ ఫ్లూ, దీపావళి దసరా టైంలో. అలాగే మనకి ఉగాది, శ్రీరామనవమి కొలుపులు కొలుస్తారు అమ్మవారు. సో ఈ 3 times మీకు ఎక్కువ ఫ్లూ వైరస్ వచ్చే ఛాన్స్ అన్నమాట. సో అందుకని ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయాలి, చేసి బాడీ దానికి అడాప్ట్ అయితే మంచిదే, బాడీగా రెసిస్టెన్స్ పెరుగుతుంది. అలా కాకుండా యాంటీబయాటిక్స్ తీసుకునే కొద్దీ మనకి ఇంకా డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఇలాగే ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఓకే, కానీ కాఫ్ అనేది కొంచెం అంటే ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, ఒక 1 or 2 days అది కూడా అప్పుడప్పుడు వస్తే ఓకే, కానీ కొంతమందికి కంటిన్యూస్గా అసలు ఒక మాట చెప్పడం ఉండదు, లేకపోతే ఏమైనా తినడానికి ఉండదు, వస్తూ ఉంటుంది, బాడీ మొత్తం షేక్ అయిపోతుంది కదా, చాలా సఫర్ అవుతూ ఉంటారు. కొంతమందికి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా విపరీతమైన పెయిన్ కంటిన్యూస్గా దగ్గి 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 బాడీ అంతా షేక్ అయిపోయి చాలా సఫర్ అవుతూ ఉంటారు. హర్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గడం వల్ల మొత్తం లంగ్ కెపాసిటీ పడిపోతుంది. బేసికల్గా మనకి దగ్గు అనేది డిఫరెంట్ కైండ్స్, ఇప్పుడు ఫ్లూతోనే అలాగ వచ్చేది వేరు, జలుబు చేసి అది ఒక రకమైన ఫ్లమ్ వచ్చి పట్టేసి వెళ్ళిపోతుంది, అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి. సో అది కాకుండా మెజారిటీ వేళ రేపు ఏమవుతుందంటే ఈ పొల్యూషన్ వల్ల ఇరిటేషన్, అలర్జిక్ రియాక్షన్ అన్నమాట. డ్రై కాఫ్ చాలా, ఇప్పుడు స్మోకర్స్కి ఎలాగ ఉంటుందో కాఫ్, అలాగే ఇప్పుడు స్మోక్ చేయని వాళ్ళకి కూడా ఈ బయట పొల్యూషన్ వల్ల, ఈ దుమ్ము, ఈ పెట్రోలియం ఫ్యూమ్స్ వల్ల దగ్గు అనేది ఒక అలర్జిక్ రియాక్షన్ లాగా వస్తుంది. సెకండ్ మేజర్ రీజన్ ఏంటంటే కంటిన్యూస్గా ఉండడానికి యాసిడ్ రిఫ్లక్స్ అనుకున్నాం కదా ఇందాక, పడుకున్నప్పుడు రాత్రి మన ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల యాసిడ్ అన్ఈవెన్ టైమ్స్లో ప్రొడ్యూస్ అవుతుంది, అది గొంతు దగ్గరికి సీప్ అయ్యి బర్న్ అవుతుంది అన్నమాట.
ఒక మంటలా ఇక్కడ ఆ మంట వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్లమ్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, అది సైనస్ కింద కన్వర్ట్ అవుతుంది. అయితే ఇలాంటి ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సైనస్ అవుతుంది, చెవుల్లో ఇన్ఫెక్షన్ కింద వెళ్తుంది. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ ఎటో బయటకు వెళ్ళాలి, ఏదో ఒక త్రూ అనేది బయటకి అయితే పంపించాలి. అందుకని ఆ ఇయర్ వ్యాక్స్ ద్వారానో లేకపోతే మనకి దగ్గు ద్వారానో ముక్కులోంచి ఇట్లా కారడం ద్వారానో అది బయటకు వెళ్ళిపోవాలి. అది కాకుండా ఇప్పుడు అది బర్న్ అవుతా ఉంది అక్కడ మీకు ఆ పుండు అవుతుంది. ఓకే, పుండు అయినప్పుడు దాని మీద బ్యాక్టీరియా ఏదైనా చేరింది అనుకోండి, అది సివియర్గా మళ్ళీ న్యూమోనియా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, న్యూమోనైటిస్ అంటాం, అంటే ఎగ్జాక్ట్ న్యూమోనియా కాదు బట్ ద బాడీ ఫీల్స్ ఇట్స్ న్యూమోనియా కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఓకే, సో అందుకని మనకి పూర్వీకులు ఎప్పుడు ఫస్ట్ గట్ దగ్గర క్లీనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు. అండ్ మనకి ప్రతిసారి వంటలోని ఇప్పుడు కొంత జీలకర్ర వేస్తాం, అప్పుడప్పుడు ఆవాలు వేసుకుంటాం, మెంతులు ఉంటాయి, పసుపు ఉంటుంది. సో ఇదంతా మోతాదులో కరెక్ట్గా వేసుకున్నప్పుడు ఈ ఏరియా అంతా క్లియర్ అవుతుంది అన్నమాట. ఓకే, అదే కాకుండా మనకి మోస్ట్ ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్కి పూర్వకాలంలో మన నానమ్మ అమ్మమ్మ ఎవరుంటే వాళ్ళు చిట్కాలు ఉండే వాళ్ళకి, వంటింటి చిట్కాలని అంతా చెప్పి మెజారిటీ ఏంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి ఇదిగో పసుపు వేసి నీళ్ళలో పట్టించడం, మిరియాల పాలు దాయించడం కూడా వేసేవాళ్ళు, పాలల్లో వేసేవాళ్ళు, ఇలాగా ఇవన్నీ సొల్యూషన్స్ అన్నమాట. సో ఇవి ఫాలో అయితే మెజారిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ప్రతి చిన్నదానికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ వాడడం మొదలు పెడితే అది ఎలాగ సివియర్ అవుతుంది అన్నమాట.